हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स अंदर की गुड इवनिंग। इप्पुडु नेनु वॉइस ओवर इवनिंग इस्तुन्ना काबट्टी नेनु गुड इवनिंग अनि चेप्तुन्नानु। सो अंदरू क्षेमंगा उंडंडि, इंट्लोने उंडंडि, बयटिकि एक्कडिकि वेल्लोद्दु, अवसरं उंटेने बयटिकि वेल्लंडि। सो इंका मनमु ई रोज वच्चि लिवर् एला चेसुकोवाला अनेदि नेनु ई रोज मीकु चूपिस्तानु। सिंपुल गा ఈజీగా అయిపోతుంది, బిగినర్స్ కూడా తొందరగా నేర్చుకుంటారనమాట, ఉంటారని వాళ్ళు కూడా. సో మరి ఈ లివర్ ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ పావు కేజీ అయితే, పావు కేజీకి కొంచెం ఎక్కువనే ఉంది. ఇది గోట్ లివర్ అనమాట, చికెన్ లివర్ కాదు. ఇప్పుడు దాంట్లోకి మనము ఆనియన్స్, కరివేపాకు, అలాగే పసుపు, చెక్క, లవంగ, కారము, ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతే మాత్రంతోనే మనము సూపర్ అండ్ ఎమ్మీ టేస్ట్గా మనం లివర్ అనేది చేసుకోవచ్చు. ముందు లివర్ని బాగా శుభ్రంగా మనం వాష్ చేసి పెట్టుకోవాలి. ఒకటి పెద్ద కడాయి ఉంటుంది కదా, ఆ పెద్ద కడాయిలో చేసుకున్నామంటే మనకి బాగా వస్తుంది అన్నమాట లివర్ అనేది. ఇక్కడ కొద్దిగా ఆయిల్, 2-3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసామన్నమాట ఇక్కడ పెద్ద కడాయిలో పెట్టి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అలాగే బెల్ ఐకాన్ దాన్ని ప్రెస్ చేసి నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ అనేది మీరు వాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగం అనేది వేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి చెక్క స్మెల్, లవంగం స్మెల్ ఇష్టం లేదు అంటే కొద్దిగా పౌడర్ అని చెక్కని లవంగాన్ని పౌడర్ చేసి వేసుకోవచ్చు. చెక్క లవంగా కొంచెం ఫ్రై అయ్యగానే ఆనియన్స్, అలాగే కరివేపాకు, పసుపు ఇవి వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఆనియన్స్, పసుపు వేసాం కదా, కొంచెం ఆనియన్స్ కొద్దిగా హాఫ్ కుక్ అయ్యేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఎమ్మి టేస్ట్ ఉంటుంది అసలుకి దీంట్లో. ఈ లివర్లో మనకు చాలా మంచిదన్నమాట, బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు, అలాగే ఆస్తమా పేషెంట్స్ ఉన్నవాళ్ళు ఇది తింటే చాలా మంచిది. రేపు ఎలా సండే కదా, సో ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ని ఇందులో వేసేసాను బాండల్లో. పెద్ద బాండలు తీసుకున్నామంటే మనకి ఫ్రై అవ్వడానికి బాగుంటుంది అన్నమాట. మనకి చిన్నది తీసుకున్నామంటే మనకి కుక్ అవ్వడానికి టైం పడుతుంది, అలాగే మనకి ఇరుకుగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా పెద్ద బాండలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని మొత్తము అన్నీ వేసాం కదా, ఆనియన్స్ అలాగే పసుపు అది వేసి, ఇప్పుడు సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఉప్పు వేసిన తర్వాత ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, లేదా కలర్ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నిట్లోకి బాగుంటుంది అన్నమాట. రోటీలో కూడా మా మమ్మీ నాన్ వెజ్ అనేది చాలా సూపర్గా చేస్తుంది. నా ప్లేలిస్ట్లో నాన్ వెజ్ లిస్ట్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. మామిడికాయతో చేస్తుంది, చిగురుతో చేస్తుంది. ఒకసారి నా ప్లేలిస్ట్లో మీరు చెక్అవుట్ చేసుకోండి, లేదంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఐ బటన్లో కానీ ఇస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసింది, అలాగే కారము, ధనియాల పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వీటిని. చూసారు కదా ఆయిల్ ఉంది కదా, ఆయిల్తోనే మనకి ఈ లివర్ అనేది మొత్తం కుక్ అవుతుంది. చూడండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్నాము. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ లివర్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి మనకి పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, అలాగే మనం మిక్స్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. చిట్లకుండా ఉంటుంది మనకి ఇంత పెద్ద మనం కడాయి పెట్టుకున్నామంటే. చూడండి ఇప్పుడు కొద్దిగా మనకి లివర్ మనకి కుక్ అవ్వాలి కాబట్టి ఒక హాఫ్ ఫుల్ గ్లాస్ కన్నా కొద్దిగా హాఫ్ ఇంచ్ పర్ గ్లాస్ అనేది వాటర్ అనేది వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ లేదా ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి. మీకు చూడండి ఉడికిందా లేదా అని చెప్పి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోయిందంటే సరే, లేదంటే మరి కొద్దిగా సాల్ట్ కానీ కారం కానీ వేసుకోవచ్చు.
ఇది మనం లో ఫ్లేమ్లో కొద్దిగా సేపు కుక్ అయిన తర్వాత హైలో పెట్టాలన్నమాట. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేసామంటే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. చూసారు కదా, మనం 15 మినిట్స్ అలాగే మూత పెట్టేసి వదిలేసినామంటే సిమ్లో పెట్టి మనకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇలా కర్రీ టైప్లో వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. చూడండి మనకి ఎంత బాగుందో. మనకు ఆల్మోస్ట్ ఇంకా మన లివర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా గ్రేవీలాగా కావాలి కాబట్టి ఇంకా కొద్దిగా అలా మిక్స్ చేసుకుంటూ మనం ఉన్నామంటే కొద్దిగా బటర్ వేసారంటే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మనం మిక్స్ చేసుకుంటున్నాం. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు మనం కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా సేపు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఫ్రై ఇట్లా అయిపోయినా కూడా 1 గ్లాస్ వాటర్ వేసినా కూడా ఉడకలేదు అని అంటే మరి కొద్దిగా వాటర్ అనేది వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్గా మనకి చూడండి ప్యాన్కి అంతా మనకి మసాలా అంతా వచ్చేసింది. చాలా సింపుల్ అన్నమాట ఈ విధంగా. చూడండి పిల్లలకైతే చాలా మంచిది, ఇట్లా కారం కానీ ఏమీ ఉండదు కాబట్టి మనకి ఈజీగా పిల్లలకి ఇలా పెట్టేయచ్చు. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర లేదు కాబట్టి ఇంకా గార్నిష్ చేయలేదు. సర్వింగ్ ప్లేట్లోకి సర్వింగ్ బౌల్లోకి సర్వీస్ చేసేసాము. చూస్తున్నారు కదా ఏమి మన లివర్ అనేది రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీద షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.